हाय फ्रेंड्स, नेनु मी रमा, मीरु चूस्तुन्नदि रमा रेसिपी चैनल। ई रोज मनं बनाना रव केसरी एला तयार चेसुकोवालो चूद्दामंडि। मनकि इंट्लो बनानास् बागा पंडिपोयिनप्पुडु लेदंटे एक्कुवगा उन्नप्पुडु पिल्ललु बनानास् तिनकुंडा पेचि पेडुतुन्नप्पुडु इला चेसि पेट्टामनुकोंडि चक्कगा तिनेस्तारु। रमा एंटी फ्रूट्स तो स्वीट्स चेस्तुंदि अनि अनुकोकुंडा चक्कगा दीन्नि ओकसारि ट्रई चेयंडि, चाला बागुंटुंदि, टेस्टी अंड हेल्दी कूडा कदा। बनाना रव केसरी तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु चूद्दामंडि। दानिकि गानु ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి। ఇదిగోండి ఈ కప్పుతో నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను। దీని ఈ కప్పుకి కరెక్ట్ గా 1/4 కప్పు షుగర్ తీసుకున్నానండి। షుగర్ ఇంకొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఒక 1/2 కప్ అయినా సరిపోతుంది, బట్ నేను 1/4 కప్పు తీసుకున్నాను। అండ్ ఒక కప్పు మిల్క్ తీసుకోవాలండి। అయితే ఈ కప్పు బొంబాయి రవ్వ గాను నేను రెండు పెద్ద బనానాస్, అది కూడా బాగా రైప్డ్ అంటే బాగా పండిన బనానాస్ తీసుకోవాలండి। అప్పుడే రవ్వ కేసర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ క్యాజు, కిస్మిస్, బాదం ఏమైనా తీసుకోవచ్చు। తర్వాత ఒక 3 స్పూన్స్ నెయ్యి అండ్ 1 స్పూన్ ఎలాచి పౌడర్। ఇప్పుడు ఈ బనానా రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామండి। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి। నెయ్యిని వేసుకొని దానిలో మనం క్యాజు అండ్ కిస్మిస్ తీసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఇంకేమైనా అవైలబుల్ గా ఉంటే అవి కూడా తీసుకోవచ్చండి। డ్రై ఫ్రూట్స్ పార్టిక్యులర్ గా ఇవే వేసుకోవాలని ఏం లేదు। వాటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రోస్ట్ చేసుకొని తీసి పక్కకి కప్ లో పెట్టేసుకోవాలండి, ప్లేట్ లో పెట్టుకోవాలి। తర్వాత అదే పాన్ లో ఆల్రెడీ మనం నెయ్యిని యాడ్ చేసి ఉంచాం కదండి, ఇంకొంచెం 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, ఇంకొంచెం నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళు అయితే 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి। ఇలా ఇంకొక స్పూన్ వేసుకొని దానిలో మనం తీసుకున్న బొంబాయి రవ్వని చక్కగా రోస్ట్ చేసుకోవాలండి। ఈ రవ్వని ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే మనకి ఈ బనానా రవ్వ కేసర్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి। ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి। చూసారా కలర్ చేంజ్ అయ్యింది అండ్ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుందండి మనకి నేతిలో వేయించడం వల్ల। ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దానిలో బనానాస్ ని మనం స్లైసెస్ గా కట్ చేసుకున్న బనానాస్ ని వేసుకోవాలండి। ఇలా ఈ స్లైసెస్ ఎంత పల్చగా కట్ చేసుకుంటే మనం ఈ రవ్వ కేసర్లో అంత చక్కగా మెల్ట్ అయిపోతాయండి। వేడికి అన్ని ఎంత బాగా పండితే బనానాస్ అంత తొందరగా మెల్ట్ అవుతాయండి, అంటే ఈ బనానాస్ వేడికి చక్కగా కరిగినట్టు అయిపోతాయి। మనం ఎట్లా ఒక్కసారి మాత్రం మ్యాష్ చేసుకోవాలి, ఫస్ట్ లో ఈ ముక్కలన్నిటినీ ఇలా చిదుక్కుని అంటే మ్యాష్ చేసుకుని తర్వాత తిప్పుతూ ఉంటే చక్కగా మిక్స్ అయిపోతాయండి। మనకి నార్మల్ రవ్వ కేసర్ కంటే కూడా ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది తినేటప్పుడు, బట్ ఏంటంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి। ఇదిగోండి చూసారా మాక్సిమమ్ పీసెస్ అన్నీ కూడా దానిలో మెల్ట్ అయిపోయినాయి కదండి। ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో షుగర్ని యాడ్ చేసుకోవాలండి। ఈ షుగర్ ప్లేస్లో మనం ఇంకేదైనా, మీరు బ్రౌన్ షుగర్ కానీ అట్లా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి, బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే షుగర్తో అయితే ఈ రవ్వ కేసరి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది చూపిస్తున్నాను నేను। చూసారా షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది। సో ఇట్లా షుగర్ కూడా మనం మెల్ట్ అయిన తర్వాత ఒక 1 మినిట్ బాగా మ్యాష్ చేసుకుని కలుపుకుని దీనిలో పాల్ని మిక్స్ చేసుకోవాలండి। 1 కప్పు పాలు అనుకున్నాం కదా, పాల్ని మిక్స్ చేసుకుని చక్కగా ఈ రవ్వ కేసరి మొత్తం కూడా కలిసేలాగా ఉంచుకోవాలండి। పాలన్నీ కూడా ఈ రవ్వ బాగా పీల్చుకుని చక్కగా మెత్తగా స్మూత్గా తయారైపోతుంది ఇప్పుడు రవ్వ కేసరి। దీన్ని కొంచెం ఎంత ఎక్కువగా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుందండి, అంటే బనానాస్ పీసెస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఇంకా బాగా కలిసిపోతాయి। ఇప్పుడు దీనిలో ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా ఇదిగోండి రెడీ అయిపోయింది। ఒక 2-3 మినిట్స్ పడుతుందండి అంతే, మిల్క్ యాడ్ చేసిన తర్వాత అయిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం, 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని అండ్ ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి, అంతే అయిపోయింది రవ్వ కేసరి। చాలా ఈజీగా అయిపోయింది కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను, నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.